గురువుగారు, ద్వాదశ రాశుల గమనం గురించి మాట్లాడుకుంటున్నాం. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు ద్వాదశ రాశులు మొత్తం అంటే 12 రాశులు, 12 రాశుల్లో వీరు మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రము 4 పాదములు, అట్లాగే భరణీ నక్షత్రము 4 పాదములు, కృతికా నక్షత్రము 1 పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం 8 ఆదాయం 14 వ్యయం. మరి ఇంకొక విషయం అండి, ఈ యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి అంశాలు తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో వ్యయం ఎక్కువ అయితే మీరు చేయాల్సినటువంటి అంశము దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెట్టాలి. బృహస్పతి మంచి స్థితిలో ఉన్నారు, ఏకాదశ స్థానంలో కనుక ఈ ఆదాయ వ్యయాల యొక్క వ్యత్యాసం ఈ విధంగా ఉన్నప్పటికీ లాభస్థాన స్థిత బృహస్పతి చేత వ్యాపారస్తులకు, ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఇబ్బంది అనేటువంటిది కాదు. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వృత్తులకు మాత్రం ఇబ్బంది అనేటువంటిది ఎక్కువ. ఎందుకు? దశమస్థానంలో శనీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ అంతేకాకుండా రాజపూజ్య అవమానాలను పరిశీలన చేస్తే 4 రాజపూజ్యం 3 అవమానం. వీరికి చేసినటువంటి ఖర్చుకు మాత్రం సరి అయినటువంటి మర్యాద కలగడానికి అవకాశం ఎక్కువ. మేషరాశిలో ఉండేటువంటి రాజకీయాల్లో ఉండేటువంటి వారికి చాలా కలిసి వచ్చేటువంటి అంశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి కూడా అనుకూలించేటువంటి కాలమే. వారు ఈ యొక్క రాశివారు ద్వితీయ స్థాన స్థిత రాహు, లగ్నాధిపతి మేషాధిపతి ఆ ధనస్థానంలో ఉండడము, ఆ ధనాధిపతి లగ్నస్థానంలో ఉండి పరివర్తనం అనేటువంటిది చెందడం చేత కొన్ని విధమైనటువంటి ఇబ్బందులు కుటుంబంలో కలగడానికి అవకాశం ఎక్కువ. అవివాహితులకు సంవత్సరాంతంలో వివాహం అనేటువంటిది అవుతుంది. ఆలస్య వివాహం కోసం మీరు ఆలస్య వివాహాన్ని నివృత్తి చేయడం కోసము కాత్యాయని వ్రతాలు చేయడం చాలా శ్రేష్టము. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం కూడా మీరు ముఖ్యంగా ఈ యొక్క మంగళవారాదులు ఉపాసనాపూర్వకంగా ఉండి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం చేత అనేక విధమైనటువంటి ఇబ్బందులు తొలగి సకల విధమైనటువంటి శుభాలు కలుగుతాయి ఈ యొక్క మేషరాశి వారికి.